Please subscribe today television. Please subscribe today television. Subscribe to today television. Please subscribe today television. Hello viewers, today television latest episode ki mi andariki swagatham suswagatham. Mana yokka fitness trends health and fitness trends karyakramamlo programlo Fanindra garu yoga guru garu toti mana continuous ga yoga meeda yokka yoga various yoga prakriyala meeda meeku unna samasyala meeda vaartoti vivarana ipistunna. सो ई रोजु फणींद्र गारु माट्लाडे स्पेशल टापिक लेडीस की वच्चे समस्यलु पीरियड्स सरिगा राकपोवडं वल्ल गानी कडुपु नोप्पि वेरे इतरत्र प्रॉब्लम्स रावडं वल्ल गानी ए विधंगा दानि नुंचि योगा एं प्रक्रियलु उन्नायि योगा प्रक्रियलु दानि नुंचि एला वाळ्ळु उपशमनं पोंदोच्चु अने दानि मीद फणींद्र गारिनि अडिगि तेलुसुकुंदां. ఫణీంద్ర గారు, ఇప్పుడు చాలామంది లేడీస్ సరిగ్గా పీరియడ్స్ టైంకి రాకపోవడము, లేకపోతే వచ్చిన తర్వాత వారికి దానివల్ల ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, అటువంటి ఇష్యూస్ అన్నీ చాలా కామెంట్స్ వస్తున్నాయి. దాని ఏమైనా యోగా ప్రక్రియలు ఉన్నాయా వాళ్ళకి సాల్వ్ చేసుకోవడానికి? తప్పకుండా ఉన్నాయి. అలాంటి సమస్యలు నాతో చెప్పుకొని ఆ దానికి సంబంధించిన ప్రక్రియలు చేయటం వలన వాళ్ళు రిలీఫ్ పొందిన సందర్భాలు రీసెంట్గా చాలా సంవత్సరాల కింద నుంచి కూడా అది జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రక్రియని షార్ట్ టైంలో ఈజీగా అందరికి అర్థమయ్యేట్టుగా అవి చేస్తే ఆ ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడేట్టుగా ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఆ సఫర్ అయ్యేటప్పుడు ఒకసారి నిద్ర కూడా పట్టకపోవటము, సరిగా కూర్చోలేకపోవటము, స్టమక్ నుంచి మళ్ళీ అది బ్యాక్ వరకు కూడా పెయిన్ వెళ్ళిపోవటం, పొట్టంతా అన్ఈీగా ఉంటాము, ఇలా చాలా సఫర్ అవుతూ ఉంటారు. అది ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి వస్తే తగ్గించుకోవడానికి, అలానే ఎక్కువగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు రిలీఫ్ పొందడానికి ఎలా చేసుకోవాలి, ఈ ప్రక్రియలన్నీ కూడా తప్పకుండా చాలా శక్తివంతంగా వాళ్ళలో మార్పులు వచ్చేట్టుగా పనిచేస్తాయి. ఆ పనిచేసే విధానాలని యోగ ప్రక్రియల్ని మనం ఇప్పుడు అందరికీ తెలిసేట్టుగా ఈ వీడియోలో చెప్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో ప్రధానంగా మాతృమూర్తులకి అలానే స్త్రీలందరికీ, ఈ స్త్రీలు ఆదిశక్తితో సమానం అంటారు, శక్తివంతమైన ఆదిశక్తితో పోలుస్తారు. చాలామందిలో చాలా ఓపిక, చాలా సహనము, చాలా కష్టపడే వ్యక్తిత్వము అందరిలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రకృతి ధర్మం ప్రకారం ఆడవారికి వచ్చే కొన్ని రకాల ప్రాబ్లమ్స్, గైనకల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవి వచ్చినప్పుడు వాళ్ళ శక్తి సన్నగిల్లకుండా, మనోధైర్యం వేడకుండా యోగా ప్రక్రియను ఉపయోగించుకొని ఎలా మరలా శక్తిని పొందవచ్చు, ఆ వచ్చిన సమస్యలను ఎలా నివారించుకోవచ్చు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి నివారించుకోవడానికి ఏం చేయాలి అనేదాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను, వివరంగా చెప్తాను. మీరు కూడా అర్థం చేసుకుంటూ ఆ చిన్న చిన్న ప్రక్రియలే ఉంటాయి, అర్థమైన తర్వాత మీరు ప్రతిరోజు చేసుకుంటే ఆ సమస్యలే ఉన్న వాళ్ళకి తగ్గటము, లేని వాళ్ళకి రాకుండా ఉండటం జరుగుతుంది. వీటిల్లో ప్రధానంగా ప్రతి నెల వచ్చే మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది కదా, అవి తక్కువ రోజుల్లో రావటము, చాలా ఎక్కువ రోజులు పట్టడము, అలానే బ్లడ్ ఫ్లోయింగ్ బ్లీడింగ్ ఎక్కువ అవటము, అసలు అవ్వకపోవటము, ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉండటం వలన దాని గురించిన సమస్య మరో సమస్యకు కూడా యాడ్ అవుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన మీకు చిన్న చిన్న ఆసనాలు, ముద్రలు, బ్రీతింగ్, మెడిటేషన్ ఇవన్నీ కూడా సింపుల్గా తక్కువ టైంలో అన్నీ చేసుకునే విధంగా మీకు ఇప్పుడు చేస్తాను. వీటిల్లో మొదటిగా గోముఖ రక్షణ ఆసనం అని అందరూ చేయగలిగేదే, అది చూపిస్తాను మీకు. లోయర్ అబ్డమ్ మీద ప్రభావం పడి తద్వారా లోపలికి కూడా అవయవాల్లో పనిచేస్తూ అది గైనకల్ ప్రాబ్లమ్స్లో, మంత్లీ పీరియడ్స్లో వీటన్నింటిలో కూడా కొందరు మ్యారేజ్ అయిన తర్వాత చాలా సంవత్సరాలు గర్భం రాకపోవటం, పీసీఓడి ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా, అన్నిటికీ కలిపి పనికొచ్చే విధంగా ఈరోజు మనం అన్నింటినీ చెప్పుకుందాము. అన్ని ప్రక్రియలు మీకు ఈ గోముఖ రక్షణ ఆసనం ఎలా చేసుకోవాలి అనే ఆసనాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను. వెలుగులు కప్పుకొని రెండు కాళ్ళు దగ్గరకు తీసుకొని, ఇందులో ఆల్టర్నేటివ్ కూడా చెప్తాను, పర్టికులర్ అలా
చేయలేని వాళ్ళు ఎలా చేయొచ్చు అనే దాన్ని. మామూలుగా అయితే రెండు పాదాలని కలిపట్టుకొని తల కిందే ఉంటుంది, శ్వాస వదిలేస్తూ మోచేతులు స్ట్రైట్గానే ఉంచుతూ పాదాలు కిందకు తీసుకెళ్తూ తలభాగం బాడీని పైకి లేపుతూ వచ్చినంత వరకు ఇలా ఆగిపోవాలి. ఇక్కడికి వచ్చేవరకు మనం శ్వాస వదిలేసాము, చిన్న చిన్న శ్వాసలు నడిపిస్తూ అలా ఉండిపోవాలి. పొద్దు కడుపులో నుంచి స్టమక్లో నుంచి లోపలికి మనసు కేంద్రీకరించుకోవాలి. మరలా ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. శ్వాస తీసుకుంటూ మరలా వెనక్కి వెళ్ళాలి, ఇలా కొంచెం ఆగాలి. రెండోసారి చేయడం కోసం కాళ్ళు వదిలేయచ్చు, పట్టుకొనే ఉండొచ్చు. గోముఖ రక్షణాసనం మరొకసారి చూపిస్తున్నాను. రెండు కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకున్నాక పాదాలు పట్టుకోండి, శ్వాస వదిలేస్తూ లెగ్స్ని కిందకి తీసుకెళ్ళండి, బాడీని పైకి తీసుకొస్తూ ఉండండి. మోచేతులు పొడవుగానే ఉండాలి, ఇక్కడ ఆగిపోవాలి. చిన్న చిన్న శ్వాస నడవనివ్వచ్చు. కళ్ళు మూసుకొని పొత్తి కడుపు స్టమక్ లోయర్ అబ్డమ్లో నుంచి లోపలికి స్టమక్ లోపలికి మనసు కేంద్రీకరించాలి. ఇలా 10 సెకండ్స్ ఇక్కడే ఉండిపోవాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ నిదానంగా బ్యాక్ వెళ్ళాలి, తల కింద ఆనించుకోవాలి. ఒకవేళ కొందరికి స్టమక్ ఎక్కువగా ఉంటే పాదాలు పట్టుకోవడం రాదు, అప్పుడేం చేయాలంటే తొడల వెనక భాగంలో పట్టుకోవచ్చు, కింద నుంచి కానీ పైనుంచి కానీ ఎలా అయినా పట్టుకోవచ్చు. ఇలా పట్టుకొని పాదాలు మాత్రం అలా ఉంచుకొని ఇందాక చెప్పినట్టుగా పాదాలు అక్కడే ఉంచి పైకి లేకపోవాలి. ఇలా లేచినప్పుడు మనకి ఇక్కడ టైట్ అయ్యింది, ఆ టైట్ అయ్యి చూసుకోవాలి. ఇలా ఆగిపోవాలి. స్టమక్ ఫిట్నెస్లో కూడా ఆటోమేటిక్గా పనిచేస్తుంది ఇది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా పనిచేస్తుంది, గైనకల్ ప్రాబ్లమ్స్లో పనిచేస్తుంది, మంత్లీ పీరియడ్స్లో పనిచేస్తుంది. స్టమక్ లోపల అవయాల్లోకి స్ట్రెంగ్త్ని తీసుకెళ్తుంది ఇది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ బ్యాక్ వెళ్ళాలి. ఇలా 2 టైమ్స్ చేసిన తర్వాత విశ్రాంతిగా పడుకోవాలి. శవాసన విశ్రాంతిగా ఇక్కడ ఈ లోయర్ అబ్డమ్ నుంచి అప్పర్ అబ్డమ్ వరకు శ్వాసతో పాటుగా లోపల వరకు కూడా మనసు నిలుపుకోవాలి. శవాసనలో పూర్తి మనస్సు ఏకాగ్రత పొట్టభాగం లోపలే ఉంచుకోవాలి. శ్వాసలు నడుస్తున్నాయి, శ్వాస తీసుకుంటే స్టమక్ పైకి వస్తుంది, శ్వాస బయటికి వెళ్తుంటే స్టమక్ లోపలికి. కదలిక ఉంది కదా, ఆ కదలికతో పాటుగా గమనించడం అంత కష్టమేం కాదు. మనసు అలా కేంద్రీకరించి ఉండిపోవాలి కంటిన్యూగా. కొంతసేపు అయిన తర్వాత కుడిగాలి పైకి మలుచుకొని ఎడమవైపు తిరుగుతూ లేచి కూర్చుంటూ వజ్రాసన పొజిషన్కి రావాలి. వజ్రాసనం చేయలేని వాళ్ళు సుఖాసనం మామూలుగా కూడా కూర్చోవచ్చు. వజ్రాసనం ఫోల్డ్ చేసి ఈ వజ్రాసనంలో గైనకల ప్రాబ్లమ్స్, మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఈ రెంటి ప్రాబ్లంకి సంబంధించి ఒకసారి స్టమక్ పెయిన్ వస్తుంది. సాయంత్రం కల్లా పొట్టంతా అన్ఈజీగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది మొత్తం ఫ్రీ అయితే కానీ ప్రాణానికి హాయిగా అనిపించదు, అప్పటి వరకు చాలా వరి అవుతూ ఉంటారు. అది ఫ్రీ అవ్వకపోతే ఒక్కోసారి ఈ సమస్యతో ఎన్నో ఇయర్స్ గడిచిపోతూ ఉంటాయి. అలా గడిచిపోతే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తారు. అందుకని ఎప్పటికప్పుడు ముందుగానే కొంచెం శ్రమ అనుకోకుండా ఈ చెప్తున్న ప్రక్రియలు చేస్తే ఆ సమస్యలు ఎక్కువకుండా చేసుకోవచ్చు, తగ్గట్టు చేసుకోవచ్చు. వజ్రాసనంలోకి వచ్చిన తర్వాత రెండవది పొట్ట లోపల పనిచేసే వాటిల్లో ముద్ర, అపాన వాయుముద్ర అంటారు. ఈ వజ్రాసనంలోకి వచ్చిన తర్వాత ఆ వజ్రాసనం అనేది ఎలాగో ఆసనమే, మనకి ప్రాణశక్తి బాగా వెన్నెభావంలో పొట్ట లోపల ఉండేట్టుగా పనిచేస్తుంది. వజ్రాసనం కష్టమైన వాళ్ళు స్ట్రైట్గా సుఖాసనంలో కూర్చోవచ్చు,
కూర్చున్న తర్వాత రెండవది మనము అపాన వాయుముద్ర. ఈ అపాన వాయుముద్రని జాగ్రత్తగా చూడండి. చూపుడు వేలుని బొటన వేలు లోపలికి రౌండ్గా ఇలా ఫోల్డ్ చేస్తూ మళ్ళీ ఆ బొటన వేలు మధ్య వేలు ఉంగరపు వేలు టచ్ చేయాలి రెండు చేతులు కూడా. మరోసారి చూపిస్తున్నాను. బొటన వేలు చూపుడు వేలు లోపలికి ఫోల్డ్ చేసి రౌండ్గా ఆ బొటన వేలు పైన మధ్య వేలు చూపుడు వేలు టచ్ చేయాలి. చిటికిన వేలు పొడవుగానే ఉండాలి. ఇది అపాన వాయుముద్ర. ఈ అపాన వాయుముద్ర ఇలా పెట్టిన తర్వాత విశ్రాంతిగా వెళ్ళికలుగా ఉండేట్టుగా కాళ్ళ మీద పెట్టుకోవాలి. కాళ్ళ మీద పెట్టుకొని ఇది స్టమక్లో పెయిన్ తగ్గడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఆ కారణం ఏదైనా కావచ్చు, గ్యాస్ ఫామ్ అయి కావచ్చు, లేదంటే ఈ పీరియడ్స్ అనే సమస్యతో వచ్చి పెయిన్ రావచ్చు స్టమక్లో, అలా కూడా పనిచేస్తుంది. పెట్టుకున్న తర్వాత ఇంకా మీరు స్లోగా మీడియం బ్రీత్ పొట్టలోకి తీసుకుంటూ ఉండాలి. శ్వాస శ్వాస నిండే కొందికి పొట్టలో నిండే కొందికి ఆ పొట్టలో ఒత్తిడి వెనక వెన్నుబాము వరకు కూడా వెళ్తుంది. వెన్నుబాము వరకు వెళ్ళేది కూడా మీరు గమనించాలి శ్వాస ఒత్తిడి. ఎందుకంటే మీకు సబ్జెక్టు మొత్తం తెలియకపోయినా సంబంధం లేకపోయినా ఎదురుగా ఉన్న చక్రాస్, వెన్నుబాములో చక్రాస్ అని ఉంటాయి కుండలిని చక్రాస్, శక్తి కేంద్రాలు అంటారు. ఈ శ్వాస తీసుకుని నిండుగా వెళ్తున్న ప్రెజర్ ఆ చక్రాస్ వెన్నుబాము వరకు టచ్ అవుతుంది అన్నమాట. అందువలన ఆ చక్రాస్లో శక్తి కదలిక కూడా పనిచేస్తుంది. పనిచేసి దానికి అనుబంధంగా ఉన్న అవయవాలు కాబట్టి స్టమక్లో లోవర్ అబ్డోమెన్లోవి అక్కడ పనిచేస్తూ ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేట్టుగా చేస్తాయి. ముద్రలో ఉండి నిండుగా శ్వాస తీసుకుంటూ స్లోగా పొట్టలో నుంచి లోపలికి శ్వాస నిండుతున్నప్పుడు మనసు తీసుకెళ్తూ వెనక వెనుబం వరకు మనసు తీసుకెళ్ళాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ వెనుబాములో నుంచి పొట్టలో వరకు ముందు భాగంలో వరకు మనసు తీసుకురావాలి. ఈ విధంగా 10 సార్లు 10 టైమ్స్ కంటిన్యూగా చేయాలి. 10 టైమ్స్ చేసిన తర్వాత మీకు కంఫర్ట్గా కూర్చోగలిగినంతసేపు మామూలు శ్వాసలోనే మరల గమనించడం మొదలు పెట్టాలి. నాభి లోయర్ అబ్డమ్ పొట్ట లోపలికి పొత్తికడుపు లోపలికి ఇంకా గుర్తించగలిగే వాళ్ళు అలానే స్ట్రైట్గా వెనక వెనుబాము వరకు కూడా శ్వాసతో పాటు మనసు కేంద్రీకరిస్తూ ఉండాలి. అలా 10 మినిట్స్ వరకు ఉండొచ్చు. మీకు ముందు చెప్పిన ఆసనం గోముఖ రక్షణాసనం, రెండోసారి చెప్పిన ఈ వాయుముద్ర, శ్వాసలు నిండుగా తీసుకొని వదిలే 10 సార్లు, తర్వాత మరొక 10 నిమిషాలు అలానే ఉండిపోవడం ధ్యానంలో. ఈ మొత్తానికి మీకు పట్టేది ప్రాక్టికల్గా 15 నిమిషాలు మాత్రమే. ఈ 15 నిమిషాలు మీరు కేటాయించుకుంటే గైనకల్ ప్రాబ్లమ్స్, మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్, పీసీఓడి వీటిలో చాలా సహాయకారిగా ఈ ముద్ర, ఈ ఆసనము, పొట్టలోపలికి శ్వాసతో పాటు మనసు పెట్టి చేసే ధ్యానము, ఈ మూడు కలిపి కూడా మీకు చాలా సహాయకారిగా పనిచేస్తాయి. చాలా స్వస్థత రిలీఫ్ వచ్చే విధంగా ఇవి మీకు పనిచేస్తాయి. అందరూ కూడా ఇవి పాటిస్తూ ఆ సమస్యలు ఉంటే తగ్గించుకోవడానికి, దీనివలన దీని ద్వారా రాకుండా ఉండటానికి ఇవి పాటిస్తూ చేస్తూ ఉండండి. ఇంకా ఇది మీకు చేస్తున్నప్పుడు కొంత పని చేయటం తప్పకుండా కలుగుతుంది. దీని నుంచి ఇంకా ఎక్కువ సమస్యలు, ఎక్కువ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే మీరు మరలా ఒక వీడియోలో వీటి గురించి చెప్పే విధానాలు కూడా పూర్తిగా చూస్తూ ఉండండి, పాటిస్తూ ఉండండి. సమస్య ఎక్కువగా ఉంటే మమ్మల్ని ప్రత్యక్షంగా కన్సల్ట్ అయ్యి కూడా మీ సమస్యల గురించి మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా ఈ వీడియోని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం శాంతి. ఈరోజు టుడే టెలివిజన్ వారు నా ద్వారా అందరికీ అనేక రకాల సమస్యలకి యోగ ప్రక్రియలు, ప్రాణాయామ ముద్ర, ఆసన ప్రక్రియలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా చేసిన టుడే టెలివిజన్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హలో ఫ్రెండ్స్,
ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ లోపల లేడీస్ ఇష్యూస్, గైనకాలజీ ప్రాబ్లమ్స్, ఋతు ప్రాబ్లమ్స్, ఈ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్, దానివల్ల యోగా ప్రక్రియలు ఏ విధంగా చేయొచ్చు, దానివల్ల ఉపశమనం ఎలా కల్పించుకోవచ్చు అనేది దాని మీద ఫణీంద్ర గారు, యోగా గురువు గారు మనకి తెలియజేశారు. ఇదే విధంగా మీకు ఫ్యూచర్లో ఒక వేరే సమస్యలు ఏదున్నా దానివల్ల సారు ఫణీంద్ర గారి యొక్క అడ్వైస్ కావాలంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీ యొక్క కామెంట్స్ వల్ల మేము ఇంకో కొత్త ఎపిసోడ్స్ చేసేదానికి మాకు అవకాశం ఉంటుంది. సో మీకు ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్ ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే ఫణీంద్ర గారి నంబర్ కూడా కింద ఉంది. సో డిస్క్రిప్షన్లో స్క్రాలింగ్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సార్ ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తుంటారు, మీరు ఎన్రోల్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ కావచ్చు. థ్యాంక్ యూ.